ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మహాకూటమి నేతల తుది చర్చ ఈ రోజు సాయంత్రంలోగా తేల్చుకుంటామంటున్న సిపిఐ. అలాగే ఇందులో మనం చూస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో 5 సీట్ల కంటే తగ్గేది లేదంటున్నారు సిపిఐ నేతలు. అలాగే 8 నుంచి 10 సీట్ల కోసం పట్టుపడుతున్నారు టీజేఎస్ నేతలు. సో దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దీనికి సంబంధించి? సమావేశం సాయంత్రం 4 గంటలకు జరగబోతుంది. దానికి ముందు టీడీపీ ఇవాళ మహా రాష్ట్ర స్థాయి సమావేశం జరగబోతుంది. టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి పెద్దిరెడ్డితో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు ప్లస్ పొల్యూట్ బ్యూరో సభ్యులు కూడా హాజరు కానున్నారు. టీడీపీకి మహాకూటమి నుంచి టీడీపీకి కేటాయిస్తున్న 14 స్థానాలతో పాటు తమకు మరికొన్ని స్థానాలు కావాలి, అంటే మరో 4 స్థానాలు కావాలని వారు గట్టిగా పట్టుబడుతున్నారు. అదే కాకుండా ముఖ్యంగా 2 ఎజెండాలతో ఇవాళ టీడీపీలో ముఖ్య సమావేశం జరుగుతుంది. అంటే ఏ విధంగా మొన్న లక్ష్మీ పార్వతి సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఏం చర్చించారు, అంటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది అన్న కోణంలో మరొకటి మహాకూటమిలో టీడీపీకి 18 స్థానాలు కేటాయించాలని వారు గట్టిగా పట్టుబడుతున్నారు. టీడీపీ అడుగుతున్న స్థానంలో ఉప్పల్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, అదేవిధంగా రాజేంద్ర నగర్తో పాటు సనత్ నగర్, సికింద్రాబాద్లో 1 స్థానాన్ని, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ స్థానాల్లో 1 స్థానాన్ని వారు గట్టిగా పట్టుబడుతున్నారు. అంతేకాకుండా మలక్పేట్, చార్మినార్ ఈ 2 స్థానాలని ముస్లిం మైనారిటీ కోటాలో ఈ 2 స్థానాలను టీడీపీ పట్టుబడుతుంది. అంతేకాకుండా మక్తల్ స్థానం కూడా టీడీపీకి వచ్చినట్లే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కోదాడ, మునుగోడు, ఆలేరు నియోజకవర్గాలను తమకే కేటాయించాలని టీడీపీ కోరుతుంది. ఆలేరులో ఇప్పటికే తెలంగాణ జనసమితితో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా తమకే ఈ సీట్ కేటాయించాలని వారు పట్టుబడుతున్నారు. ఏ విషయమైనా అంటే మరికొంచెం ఈ టీడీపీ వర్షంలో చూసుకొని టీడీపీ ముఖ్య నాయకులందరూ తమకు 14 సీట్లు సరిపోవని, మరో 4 సీట్లు కావాలని వారు పట్టుబడుతున్నారు. మరి కాసేపట్లో అంటే టీడీపీ సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటలకు జరిగే మహాకూటమిలో తాడో పేడో తేల్చుకుంటాం. నిన్న సిపిఐ సమావేశం జరిగింది. సిపిఐలో కూడా వారు తమకు 3 స్థానాలు సరిపోవని, మినిమం 5 స్థానాలు కావాలని వారు పట్టుబట్టారు. వారు అటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక మేనిఫెస్టోతో పాటు తాము కోరుతున్న స్థానాలు కూడా గట్టి పట్టుబట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఏ విషయమైనా అంటే కాంగ్రెస్ మహాకూటమిలో పెద్దన పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ త్వరగా సీట్లను తేల్చాలని, అంతేకాకుండా 12 గంటలకు భేటీ తర్వాత 12 గంటలకు మీడియా సమావేశం అనంతరం కోదండరాం, చాడ వెంకటరెడ్డితో పాటు ఎల్ రమణ సాయంత్రం 4 గంటలకు జరిగే మహాకూటమిలో ఏం నిర్ణయించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయడానికి వీల్లేదు కాబట్టి త్వరగా సీట్లను సర్దుబాటు చేసి ప్రజల్లోకి వెళ్ళాలని వారు గట్టిగా భావిస్తున్నారు. అంటే టీడీపీ కోరుతున్న 14 స్థానాలతో పాటు మరో 4 స్థానాలు కావాలని వారు పట్టుబడుతున్నారు. ఈ 4 స్థానాలు కాకుండా అంటే సీఎం చంద్రబాబు నాయుడు మనకు గెలిచే స్థానాలు కాకుండా అంటే టీటీడీ అధ్యక్షుడు ఎల్ రమణ కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ అది ఒకవేళ ఓడిపోతే తనకు మళ్ళీ రాజకీయ భవిష్యత్తులో ఇబ్బందికర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. అదే విధంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి దేవరకద్ర ఆయన సొంత నియోజకవర్గం వనపర్తి అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీవ చిన్నారెడ్డి ఉన్నాడు. అదేవిధంగా దేవరకద్ర నుంచి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినప్పటికీ దేవరకద్రలో కూడా ఎలా ఈ విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయని ఒక చర్చ జరిగింది. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అటు రాహుల్ గాంధీతో భేటీ అనంతరం మహాకూటమిలో అంటే ఒక
విజయం అనంతరం ఒక ఎవరెవరికి ఏమేమి పంపకాలు జరిగే వస్తున్నాయి అన్న కోణంలో కూడా ఒక చర్చ జరిగింది. అటు నామ నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మక్తల్ కొత్తకోట దయాకర్ రెడ్డి తన కుటుంబానికి 2 స్థానాలు కావాలి. అటు మక్తల్ మహబూబ్ నగర్ ఎర్రశేఖర్ కూడా అడుగుతున్నాడు స్థానాన్ని. సీతా దయాకర్ రెడ్డికి కూడా ఒక స్థానం కేటాయించాలని వారు చెబుతున్నారు. అంతేకాకుండా కోదాడలో బుల్లం మల్లయ్య యాదవ్ తన స్థానం తాను ఈసారి ఖచ్చితంగా గెలిచే స్థానమని, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ఉన్నప్పటికీ మహాకూటమిలో భాగంగా తనకి సీట్ కేటాయించాలని బుల్లం మల్లయ్య యాదవ్ ఇటు సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి గట్టిగా విన్నవించుకున్నాడు. ఖైరతాబాద్ స్థానంలో బిఎన్ రెడ్డి, లంకా దీపక్ రెడ్డి కూడా ఈ రెండిట్లో ఈ ఖైరతాబాద్ కూడా తనకు కేటాయించాలని గట్టిపడుతున్నారు. అటు సనత్ నగర్ చూసుకున్నట్లయితే 2014లో టీడీపీ గెలిచిన స్థానమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి ఈ స్థానం కోసం పట్టుబడుతున్నాడు. ఒకవేళ సనత్ నగర్ కాకపోతే సికింద్రాబాద్ స్థానమైనా తమకు కేటాయించాలని వారు కోరుతున్నారు. అంటే నిన్న షేర్లింగంపల్లి టీడీపీ బలంగా ఉన్న స్థానం అయినప్పటికీ షేర్లింగంపల్లిలో అటు మువ్వా సత్యనారాయణ, భవ్య ఆనంద్ ప్రసాద్లు నిన్న జరిగిన కార్యకర్తల పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఇద్దరు అంటే తమకు కావాలంటే స్థానం తమకు కావాలని పోటీ పడుతున్నప్పటికీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య యాదవ్ కూడా తనకే కేటాయించాలని వారి అనుచరులు కార్యకర్తలు నిన్న ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మహాకూటమి కార్యకర్తలు పెద్ద యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. మరి అంటే మహాకూటమి సమావేశం అనంతరం ఏ విషయమైనా అంటే ఎవరెవరికి ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అనే అంశం తేల్చాల్సి ఉంది. సిపిఐ మాత్రం తాము 3 స్థానాలు కోరితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఉండే ప్రసక్తి లేదు, మొత్తం మీద తమకు 5 స్థానాలు లేదంటే తమ 24 మంది అభ్యర్థులతో ఒక లిస్టును ప్రకటించి త్వరగానే అభ్యర్థులను ప్రకటిస్తామని ఒక తాడోపేడో తేల్చుకుంటామని చెప్తున్నారు. అసలు కూటమికి కారణమే సిపిఐ చాడా వెంకటరెడ్డే కారణమని, తన హుస్నాబాద్ నుండి పోటీ చేసే అవకాశం ఉందని, అదేవిధంగా వైరా విజయతో పాటు కొత్తగూడెం స్థానాలను, అదేవిధంగా బెల్లంపల్లి గుండా మల్లే స్థానాలను కూడా తను పట్టుబడుతున్నారు. ఈ సిపిఐ కోరుతున్న 5 స్థానాలతో పాటు తమకు అంటే రిజర్వ్డ్ స్థానాలు కాకుండా తాము కోరుతున్న స్థానాలే కావాలని వారు పట్టుబడుతున్నారు. తెలంగాణ జనసమితి టీజేఎస్ దుబ్బాక మల్కాజ్గిరి స్థానాలతో పాటు రామగుండం సిద్దిపేట స్థానాలను కూడా కోరుతుంది. అదేవిధంగా తెలంగాణ జనసమితికి పాత బస్తీలో ఉన్న ఒక స్థానం కూడా ఇవ్వాలని, పాత బస్తీలో 2 స్థానాలు ఇవ్వాలని ఇటు మహాకూటమి నిర్ణయించింది. అంటే మహాకూటమిలో పాత బస్తీలో ఎలాంటి లేనప్పటికీ పాత బస్తీలో కూడా తమకు స్థానాలు కేటాయిస్తే తమకు గెలుపు అవకాశాలు తక్కువ ఉంటాయని ఇటు కోదండరాం తాడోపేడో తేల్చుకునే అవకాశం ఉందని వారు కూడా చెబుతున్నారు. జాన్సీ థ్యాంక్ యూ నాగరాజ్. We'll be right back.
మహాకూటమికి సంబంధించి సిపిఐ టీజేఎస్ నేతలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు. సిపిఐ అంటే తెలంగాణ మహాకూటమి ఏర్పాటు కావడానికి ప్రధాన కారణమైన పార్టీ సిపిఐ. సో ప్రస్తుతం ఆ సిపిఐ మహాకూటమి నుంచి బయటకు వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే సో మహాకూటమి నుంచి వీళ్ళు ఎందుకు బయటకు పోవాలనుకున్నారంటే వీళ్ళు ఒక 5 స్థానాలు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం 2 స్థానాలకు పరిమితమై 2 లేదా 3 స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తుంది. అవి కూడా వీళ్ళు గెలిచే సీట్లు కాకుండా, అంటే వీళ్ళు ఏవైతే 5 సీట్లు కోరుతున్నారో, ఖమ్మంలో వైరా, కొత్తగూడెం, సో మంచిర్యాల వచ్చేసి బెల్లంపల్లి, ఇంకొకటి మనకు మునుగోడు, ఇవి ఈ సీట్లు వీళ్ళు సిపిఐ కోరుతున్నారు. మాకు బలంగా అభ్యర్థులు ఉన్న చోట మాత్రమే మేము పోటీ చేస్తాం. మీరు పోటీ చేయమన్న చోట మేము ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసే అవకాశం లేదు అని వీళ్ళు తేటతెల్లంగా చెప్తున్నారు. సో అంటే నిన్న రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం ఒకటి జరిగింది సిపిఐ కార్యాలయంలో. సో వాళ్ళు ఒక నిర్ణయానికి అయితే ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏంటంటే అది, సో ఈరోజు మధ్యాహ్నం వరకు ఒక డెడ్ లైన్ విధించారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మధ్యాహ్నం వరకు ఏదో ఒక విషయం తెలుసకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఒక 25 నుంచి 30 మందితో ఒక ఒంటరిగా ముందుకు పోతాం. ఫస్ట్ లిస్టును కూడా విడుదల చేసి ఒంటరిగా పోవాలనేది ఒక నిర్ణయానికి అయితే సిపిఐ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక టీజేఎస్ విషయానికి వస్తే, సో మన టీజేఎస్ అధినేత కోదండరాం మొన్న 3 రోజుల క్రితం రాహుల్ గాంధీని కలవడం జరిగింది. సో రాహుల్ గాంధీని కలిసినప్పటికీ బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా బయటికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా మధ్య సీట్ల విషయంలో ఎటువంటి చర్చ జరగలేదు కానీ, అంటే మీడియాకు చెప్పకుండా కూడా, కానీ లోపల మాత్రం ఎక్కడెక్కడ పోటీ చేయాలి, వీళ్ళు ఎన్ని సీట్లు కోరుతున్నారు, వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తున్నారు అనేది ఒక స్పష్టత అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు టీజేఎస్ అధినేత కోదండరాం ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసలు రాహుల్ గాంధీతో కలిసిన అంశాలను కొంత మీడియాకు కూడా వెల్లడించే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇటు సిపిఐ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూటమి నుంచి వైదొలగాలని ఒక స్పష్టమైన నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఇటు టీజేఎస్ కానీ అటు సిపిఐ కానీ కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేస్తుంది. బీజేపీకి ఒక టీడీపీకి ఒక 15 సీట్లు కేటాయిస్తున్నాం. అంటే మొత్తంగా చూసుకుంటే 110 సీట్లు వీళ్ళు ఇంకా మిగిలిన 2 కూటములు ఏవైతే ఉన్నాయో టీజేఎస్ సిపిఐకి కేవలం ఒక 10 సీట్లను అడ్జస్ట్ చేసుకోవాల్సిందిగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించాడు. కానీ సో మాకు 10 సీట్లు అంటే టీజేఎస్ ఒక్క కేవలం టీజేఎస్ మాత్రమే మాకు 17 సీట్లకు పైన కావాలి. సో మాకు బలమైన క్యాడర్ ఉంది. సో మా అభ్యర్థులు ఉన్నారు కాబట్టి మా పార్టీని నమ్ముకొని కొంతమంది కార్యకర్తలు అభ్యర్థులు పనిచేస్తున్నారు కాబట్టి మాకు ఒక 17 పైన సీట్లు కావాలని అటు టీజేఎస్ కోరుతుంది. కానీ వీళ్ళు సిపిఐ కూడా ఒక 5 లేదా 8 అంటే మినిమం అట్లీస్ట్ ఒక 5 సీట్లు ఇస్తే తప్ప మేము కూటమిలో కొనసాగలేము. ఎందుకంటే మాకు గౌరవప్రదంగా ఉండదు. సో మేము గౌరవప్రదంగా మేము కూటమి ఏర్పాటు చేసిందే మేము కాబట్టి ఆ కూటమి ఏర్పాటుకు ముందుకు వచ్చి అన్ని పార్టీలతో చర్చించి అసలు కూటమి అనేది ఒక అంకురార్పణ జరగడానికి కారణమైంది సిపిఐ కాబట్టి మాకు గౌరవప్రదంగా ఉండడానికి ఒక 5 సీట్లు కేటాయించాలని నిన్న చాడ వెంకటరెడ్డి చెప్తూ వచ్చారు. కానీ సిపిఐ కాంగ్రెస్ పార్టీ మాత్రం మీకు 2 సీట్లు కేటాయిస్తాం, 2 లేదంటే 3 సీట్లు కేటాయిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈ మొత్తం నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహాకూటమి కీలక భేటీ కాబోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అటు ఎల్ రమణ, కోదండరాం, చాడ వెంకటరెడ్డి, ఈ 4 కలిసి ఈరోజు మహాకూటమిలో టీజేఎస్ ఉంటుందా లేదంటే సిపిఐ ఉంటుందా ఇవన్నీ కలిపి ముందుకు వెళ్తాయా, ఉమ్మడిగా అసలు టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్తాయా, లేదా మాదిలోనే కూటమి అనేది మొత్తం విచ్ఛిన్నమైపోతుందా అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. శ్రీనివాసరెడ్డి.